GO రద్దు కాసుల వర్షం కురిపించనుంది అటు తెలంగాణ సర్కార్కు ఇటు బడాబాబులకు 111 GO రద్దు బంగారు బాతుగా మారునుంది కోట్ల వర్షం కురిపించనుంది ఇప్పటికే 111 GO పరిధిలో పాగా వేసిన బడాబాబులకు ఇది వరంగా మారునుంది అయితే ఇప్పటికే 111 GO పరిధిలో భూములు అమ్ముకున్న వారికి మాత్రం కాస్త ఆవేదన కలిగించే అంశం GO రద్దు చేసిన తెలంగాణ సర్కార్ బడా బాబులకు ఇక పండుగే అమాంతం పెరగనున్న భూముల ధరలు భూములు కొనుగోలు చేసిన వారిలో అన్ని పార్టీల నేతలు 111 GO పరిధిలో సినీ రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రముఖుల పెట్టుబడులు కోట్లు కురిపించనున్న 111 GO పరిధిలోని భూములు 2018 ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మరో హామీని నెరవేర్చింది 111 GO రద్దు చేస్తామన్న సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే జీవోను ఎత్తేశారు తాజాగా క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయంతో 111 GO పరిధిలోని ప్రాంతాల్లో సంబరాలు జరుగుతున్నాయి సీఎం కేసీఆర్ నిర్ణయంతో స్థానికులు పండగ చేసుకుంటున్నారు దశాబ్దాల కల నెరవేరడంతో అక్కడి జనాలు జయ హో కేసీఆర్ అంటున్నారు 111 GO నిర్ణయంతో స్థానికులు ఎంత హ్యాపీగా ఉన్నారో అదే రేంజ్ లో అటు ప్రభుత్వం ఇటు బడా బాబులు సంతోషంగా ఉన్నారు దీనికి కారణం ఈ జీవో రద్దు వారికి వరంగా మారనుంది కోట్ల వర్షం కురిపించనుంది ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ హామీతో ఆ తర్వాత చాలా మంది బడా నేతలు 111 GO సాకుతో తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారు వీరిలో చాలా మంది రాజకీయ నేతలే ఉన్నారు అధికార విపక్షం అన్న తేడా లేకుండా నేతలు భూములు కొనుగోలు చేశారు వీరే కాదు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు రాజకీయ ప్రముఖులు సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు 111 GO పరిధిలోని భూముల్లో పాగా వేశారు మొత్తం 132,600 ఎకరాల 111 GO పరిధిలోని భూముల్లో దాదాపు 70% బడాబాబుల చేతుల్లోకి వెళ్ళింది ఈ జీవో ఎత్తివేస్తే దాని పరిధిలో ఉన్న 84 గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ స్థానికుల కంటే బడాబాబులకే ఎక్కువ మేలు జరగనుందనే వాదన వినిపిస్తోంది రెండేళ్ల నుంచి 111 GO పరిధిలో భూముల అమ్మకాలు కొనుగోలు ఊపందుకున్నాయి ఆ సమయంలో భూములను పలువురు సినీ రాజకీయ ప్రముఖులు బడాబాబులు భారీగా కొనుగోలు చేశారు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు ఇక్కడ భారీగా భూములు కొనుగోలు చేశారని ప్రచారం ఉంది వ్యాపారవేత్తలు కూడా పెద్ద ఎత్తున 111 GO పరిధిలో ఉన్న భూములను చౌకగా కొనేశారు ఇప్పుడు ఈ జీవో రద్దుతో అక్కడి భూములకు అమాంతం ధరలు పెరగనున్నాయి దీంతో ముందస్తుగా ఊహించి కొనుగోలు చేసిన వారికి 111 GO రద్దు కనక వర్షం కురిపించనుంది ఇది స్థానికంగా ఉండి ఇప్పటికే భూములు అమ్ముకున్న వారికి మాత్రం కొంత ఆవేదన కలిగించే అంశం మొత్తానికి 2.5 దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న 111 GO రద్దుతో తెలంగాణ సర్కారుకు రెండు విధాలుగా కలిసి రానుంది గత ఎన్నికల్లో ఆ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఓట్లు కొట్టేయడం ఒకటైతే జీవో రద్దు తర్వాత అందుబాటులోకి వచ్చిన భూమిని వేలం వేసి ఖజానాకు భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవటం ఇలా ఒక దెబ్బకు రెండు పిట్టలు కొడితే ఇక ఇప్పటికే ఈ జీవోను సాకుగా చూపించి తక్కువ ధరకే భూములు కొనుగోలు చేసిన బడా నేతలకు వరంగా మారి కోట్లు కురిపించనుంది